వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు మనం కుక్కర్లో వంకాయ కూర చేసుకుందామండి మీకు ఎక్కువ టైం లేదు త్వరగా గుత్తి వంకాయ కూర చేసేయాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది పెద్ద టైం కూడా పట్టదు మీకు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి ఎలా చేయాలో చూపించేస్తాను రండి చూసి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ గుత్తి వంకాయ కూర చేయడానికి నేను ఇక్కడ పది వంకాయలు తీసుకున్నానండి అంటే సుమారుగా ఇవి నాలుగు వందల గ్రాముల దాకా ఉన్నాయి అలాగే నేను ఇక్కడ నల్ల వంకాయలు తీసుకున్నానండి మీరు ఏ కలర్ లో ఉన్న వంకాయలతో అయినా గుత్తి వంకాయ చేసుకోవచ్చు ఇలా తీసుకున్న వంకాయల్ని నీట్గా కడిగేసి పక్కన పెట్టేయండి ఈ మసాలా కర్రీలోకి మసాలా పేస్ట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఈ పేస్ట్ చేసుకోవడానికి ఇలా ఒక ప్యాన్ ని స్టవ్ పైన పెట్టుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు మూడు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ వీటిల్ని లైట్గా వేయించండి అలాగే కొంతమంది మినపప్పు పచ్చిశనగపప్పు వేసుకోరండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఓన్లీ పల్లీలు వరకే వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి లైట్గా వేగాయి కదా మరి ఎక్కువ వేయించేసుకోకూడదు అన్ని వేగే లోపలకే మాడిపోతాయి కొద్దిగా లైట్గా వేగిన తర్వాత దీంట్లో వన్ చెక్క ఐదు లవంగాలు రెండు యాలకులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక చిటికెడు మెంతులు ఇవి మీ ఆప్షనల్ అండి కొంతమంది మెంతులు వేసుకోవడానికి ఇష్టపడరు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి మెంతులు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచండి ఎట్టి పరిస్థితుల్లో ఫ్లేమ్ని పెంచొద్దు ఏవి మాడినా టేస్ట్ మారిపోతుంది మనకి లో ఫ్లేమ్లోనే వేయించండి ఇప్పుడు ధనియాలు కూడా లైట్గా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో ఒక ఆరు ఏడు జీడిపప్పులు ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా కడిగి పెట్టుకున్న పుదీనా కొద్దిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించండి జీడిపప్పులు మీ ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఎండు కొబ్బరి మటుకు కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుందండి ఒకవేళ మీకు ఎండు కొబ్బరి పడదనుకోండి ఎండు కొబ్బరి ప్లేస్లో జీడిపప్పు వేసుకొని ఎండు కొబ్బరిని స్కిప్ చేసేయచ్చు మీరు ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు నేను రెండు వేశాను ఈ పుదీనా కొత్తిమీర కూడా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో చింతపండు వేస్తున్నానండి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేస్తే సరిపోతుంది మరి ఎక్కువైపోతే వచ్చేస్తుంది టేస్ట్ మారిపోతుంది ఈ చింతపండు మీకు ఇలా వద్దనుకోండి వేరేగా నీళ్ళల్లో నానబెట్టేసి రసం తీసి ఆ చింతపండు రసాన్ని అయినా పోసుకోవచ్చు నేను డైరెక్ట్గా చింతపండునే వేశాను దీంట్లోనే లాస్ట్గా ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి వేయించండి నువ్వులు లాస్ట్లో వేసుకోండి తొందరగా వేగిపోతాయి ఫస్ట్ వేస్తే మాడిపోతాయి ఈ నువ్వులు వేసినప్పుడు దీంట్లోనే ఒక పది వెల్లుల్లి రెమ్మలు వన్ అండ్ హాఫ్ ఇంచు లేదా రెండు ఇంచుల దాకా అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోనే ఉంచి బాగా వేగనివ్వండి ఆల్మోస్ట్ అన్నీ వేగిపోయాయండి మనకి లాస్ట్లో ఆ నువ్వులు జస్ట్ చిటపట్లాడేంత వరకు వేగితే సరిపోతుంది మీకు అన్నీ ఇలా ఒకటేసారి వేయిస్తే మాడిపోతాయి అనే డౌట్ ఉంది అనుకోండి ఆయిల్ లేకుండా అన్నీ విడివిడిగా వేయించుకోండి ఇప్పుడు చూడండి అన్నీ బాగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి లో ఫ్లేమ్లోనే పెట్టి నిదానంగా వేయించుకోండి మాడకుండా అన్నీ చక్కగా వేగుతాయి ఇలా వేగిన వీటిని చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను కారం ఇంకొద్దిగా ఎక్కువ తక్కువ కావాలన్నా మీరు చూసుకొని వేసుకోండి దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి ఫస్ట్ వీటిలన్నింటినీ కలిపి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోసి మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా మనకి లైట్గా అక్కడక్కడ పలుకుల్లాగా తగిలేటట్టు మిక్సీకి వేసుకోండి మరీ మెత్తటి పేస్ట్ చేసుకోమాకండి చూసారే ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా ఒక్కొక్క వంకాయని తీసుకొని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి ఈ చివరిని కొద్దిగా కట్ చేసేయండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వంకాయ చివరిన కొద్దిగా కట్ చేస్తే బాగుంటుంది ఇలా నాలుగు భాగాలుగా వంకాయని కట్ చేసుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ని ఈ వంకాయలోకి కోరండి కొంతమంది ఇలా మసాలా పేస్ట్ని వంకాయల్లో పెట్టుకుని చేసుకుంటారండి నేనైతే డైరెక్ట్గా ఆయిల్లో వేయించేస్తాను మసాలా పేస్ట్ అనేది మీరు ఆ వంకాయలో పెట్టిన పెట్టకపోయినా కానీ వంకాయకి బాగానే పడుతుందండి కర్రీలో బాగా ఉడుకుతుంది కాబట్టి జస్ట్ మీకు చూపించడం కోసం నేను పెట్టి చూపిస్తున్నాను ఇది కూడా ఎందుకు టైం వేస్ట్ అనుకుంటే మనం డైరెక్ట్గా ఆయిల్లో వంకాయలను వేసుకుని వేయించేసుకోవచ్చు అన్ని వంకాయలకి ఇలా మసాలా పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఈ మిగిలిన మసాలా పేస్ట్ని ఉంచండి మనం కర్రీలో వేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దీంట్లో నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి గుత్తి వంకాయకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి వేశాను ఈ ఆవాలు చిట్పట్లాడిన దాకా వేయించండి ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకు మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలను ఇలా పొడవుగా కట్ చేసి వేసి వేయించండి ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత వంకాయలను వేయండి వంకాయలు వేసిన తర్వాత మనం వంకాయల్లోకి స్టఫింగ్ చేసిన తర్వాత మిగిలిపోయిన మసాలా పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ను కూడా వేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూడు నాలుగు నిమిషాలన్నా లో ఫ్లేమ్లోనే వంకాయల్ని వేయించండి అడుగున మాడకుండా ఇలా కలుపుతూ వేయించండి వేయించుకునేటప్పుడు దీంట్లోనే నేను ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను అండి ఉల్లిపాయ వచ్చేసి మీడియం సైజు ఒక ఉల్లిపాయని తీసుకున్నాను టమాటాను కూడా మీడియం సైజు ఒక టమాటాను తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయిస్తున్నాను ఇవన్నీ వేగే లోపలికే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా బాగా వేగిపోతాయి మీకు ఇలా వద్దు అనుకుంటే మనం కరివేపాకు పచ్చిమిర్చి వేసాం కదా ఫస్ట్ అవి వేసినప్పుడు ఉల్లిపాయ టమాటాని వేయించి తర్వాత వంకాయలనే వేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చండి ఇలా ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ వేయించండి కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చిన దాకా వేగనివ్వండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీ ఇప్పుడు చూడండి కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యి ఈ విధంగా వేగాలండి వంకాయ కూడా మనకి హాఫ్ వరకు కుక్ అయి ఉంటుంది చూడండి లైట్ గా ఒత్తి చూపిస్తున్నాను మీకు మిగతాది మనం విజిల్ పెడతాం కదా అప్పుడు ఉడికేస్తుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక గ్లాస్ నీళ్లు పోస్తున్నానండి కాస్త పెద్ద గ్లాస్ తోనే ఒక గ్లాస్ నీళ్లు పోసాను నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి టేస్ట్ చూసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం చింతపండు పులుసు అన్ని కరెక్ట్గా సరిపోయాయా లేదా అని చూసుకోండి సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు కొద్ది కొద్దిగా వేసుకోండి నా టేస్ట్కి సరిపడ్డట్టు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఉప్పు కొద్దిగా తక్కువ అయింది ఉప్పు వేస్తున్నాను నేను అలా చూసుకొని వేసుకోండి అలాగే లాస్ట్గా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి మీకు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరీ పల్చగా చేసుకున్నా కానీ మీరు విజిల్ పెట్టిన తర్వాత కర్రీ అనేది చిక్కగా కాకుండా పల్సగా ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి నీళ్లు సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా వేసుకొని అయినా కలుపుకోవచ్చు ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకే ఒక విజిల్ రానివ్వండి ఎక్కువ విజిల్స్ వస్తే మళ్ళీ వంకాయలు అనేవి బాగా చిదిరిపోయి మెత్తగా అయిపోతాయండి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఒక్క విజిల్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా చిక్ ఒకటి గ్రేవీ లాగా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో అడుగును కూడా మారుతుంది అనే డౌటే లేదండి మీకు అడుగునేం మాడదు ఎందుకంటే మనం విజిల్స్ కూడా ఎక్కువ పెట్టలేదు ఒక్క విజిలే పెట్టాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది వంకాయ కూడా చూడండి ఒకటి తుంచి చూపిస్తున్నాను మీకు ఎంత సాఫ్ట్ గా బాగా ఉడికిందో చక్కగా ఉడికింది కదా ఇప్పుడు లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకొని కలుపుకోండి అంతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి పెద్ద టైం కూడా పట్టదు మీకు నేను చెప్తూ చేశాను కాబట్టి కాస్త ఎక్కువ టైం అనిపిస్తుంది మీకు మీరు కానీ చేసుకుంటే చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు ఆరిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి చిక్ కటి గ్రేవీ లాగా వచ్చింది చూడండి ఈ విధంగా వస్తుంది కర్రీ అనేది మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి